నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ పూర్ణిమ శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. పూర్ణిమ గారు, కరియర్ డెవలప్మెంట్ సరిగ్గా లేదండి. కరియర్ మేము అనుకున్న స్థాయిలో మేము రీచ్ అవ్వలేకపోతున్నాం. అదేదైనా అవ్వచ్చు, కొంతమంది చెప్తూ ఉంటారు, కంప్లైంట్ చేస్తుంటారు, ఏమంటే 10 ఇయర్స్ అయిపోయింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగుంది, మా పరిస్థితి పెరగట్లేదు, జీతం అనేది హైక్ అనేది సరిగ్గా లేదు, మా తోటి వాళ్ళు అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, మేము ఇలాగే ఉన్నాం. ఏదో సమ్ బ్లాకేజెస్ దేర్ డెఫినెట్గా వాళ్ళ జాతకాల్లో. అయితే కరియర్ చాలా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా జరగాలి అంటే మీ సబ్జెక్ట్ ప్రకారం ఏదైనా రెమెడీస్ ఉన్నాయా చెప్తారా? ఉన్నాయండి. యాక్చువల్గా అయితే కెరియర్ పరంగా మనకి వెనస్డే గ్రీన్ వాడాలండి. గ్రీన్ వాడితే కెరియర్ పరంగా మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గ్రీన్ బుధుడికి సంబంధించింది. సో అది హైలైట్ అయితే కనుక ఆల్మోస్ట్ వీళ్ళ కెరియర్ డెవలప్మెంట్ మనీ కూడా వస్తుంది. కెరియర్ స్టార్టింగ్లో కెరియరే మనకి డౌన్గా ఉంటే మనం ఇంకా ఫైనాన్సెస్ అవన్నీ మనకు అంత రావు. సో అందుకని ఏంటంటే మనకి కెరియర్ డెవలప్మెంట్, మంచి జాబ్ రావాలన్నా సో వెనస్డే గ్రీన్ వాడాలి. అంటే గ్రీన్ కలర్ డ్రెస్ మనం వేసుకోవాలి. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే కనుక అంటే కొన్నాళ్ళు అలా ట్రై చేయండి. జస్ట్ ఒక కొన్ని వీక్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు చేంజ్ అనేది ఉంటుంది. అంటే న్యూ జాబ్ ఆఫర్ కానీ, ఒకవేళ అసలు జాబే రాని వాళ్ళకి, ఇప్పుడు స్టార్టింగ్ స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయి జాబ్ సర్చింగ్లో ఉన్న వాళ్ళకి చాలా పాజిటివ్ అండి, చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా ఏంటంటే సపోర్ట్ చేస్తుంది, పాజిటివ్గా ఉంటుంది అన్నమాట. ఒకవేళ గ్రీన్ కలర్ డ్రెస్ అది నేను ఒకవేళ లేదు వేసుకోలేము, కొంతమంది నచ్చదు, ఒకవేళ కనుక మీరు అలా వేయకపోతే లైక్ జస్ట్ బ్యాండ్ లాగా ఉంటాయి, గ్రీన్ బ్యాండ్స్ దొరుకుతాయి, సో అదైనా వేసుకోవచ్చు మీరు. రైట్ హ్యాండ్కి ఖచ్చితంగా వెనస్డే రోజు మార్నింగే వేసుకోవాలి ఏదైనా. సో అది వేసుకుంటే అది కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది దాంట్లో. గ్రీన్ కలర్ అంటే కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది, డార్క్ గ్రీన్ ఉంటుంది, బాటిల్ గ్రీన్, ఇట్లా గ్రీన్ లోనే షేడ్స్ ఉంటాయి కదా. డార్క్ అయితే బెటర్. డార్క్ గ్రీన్ అనేది కనిపించాలి ఫస్ట్. అది మనకి మన బాడీలో చిన్నగా పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది మీకు వెళ్లే కొద్ది కొన్ని వీక్స్ అలా ట్రై చేయండి. నేను ఆల్మోస్ట్ చాలా మంది చేశారండి నా క్లయింట్స్, చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. బ్యూటిఫుల్ అండి. సో మగవారైనా ఆడవాళ్ళైనా గ్రీన్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కెరీర్ చేస్తే బెటర్. ఇంకేమైనా ఉన్నాయండి రెమెడీస్? ఒకవేళ గనక ఇది ఖచ్చితంగా ఇది చెయ్యండి, ఇది స్టార్ట్ చేయండి. ఇంకో రెమెడీ ఏంటంటే మీరు కొంచెం తొందరగా జాబ్ రావాలి అనుకునే వాళ్ళు, ఆవుకి కీర తినిపించాలండి. కీర గోశాలకు వెళ్ళి ఆవుకి కీర తినిపిస్తే లైక్ కీర తినిపించవచ్చు, లేకపోతే ఏదైనా గ్రీన్ వెజిటేబుల్స్ ఆకుకూరలు తినిపిస్తే చాలా మంచిది. తోటకూర చెప్తూ ఉంటారు, పర్లేదండి, ఏదైనా ఆకుకూరలు, గ్రీన్ థింగ్స్ అన్నమాట. అంటే గ్రీన్వి పెట్టాలి ఆవుకి, అది ఏదైనా పర్వాలేదు. కీర అయితే ఇంకా మంచిది. అది గనక చేస్తే ఖచ్చితంగా మీకు 2-3 వీక్స్ లో మీకు రిజల్ట్స్ వస్తాయి. ఓకే, పాజిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. వెనస్డేనే చేయాలి ఇది కూడా. వెనస్డేనే చేయాలి ఇది కూడా. టైమింగ్స్ ఏమైనా ఉంటాయండి ఇట్లాంటి రెమెడీస్? మార్నింగ్ బెటర్ అండి. మార్నింగ్ టిఫిన్ తినకుండా వెళ్ళి పెడితే ఇంకా బెటర్, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే కరియర్ అనేది మరి జాబ్ రావాలి, మనం పని చెయ్యాలి అంటే శని భగవాను కూడా చెప్తుంటారు కర్మకారకుడు, ఆయనే కదా జాబ్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మీరు ఇందాక చెప్పినట్టుగా బుధుడు చాలా ఎన్హాన్స్ చేస్తారు, ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటపడాలి, డబ్బులు ఇచ్చేది కూడా చాలా వరకు బుధుడు ఇస్తూ ఉంటారు, చాలా మంది చెప్తూ ఉంటారు. రైట్, శనికి సంబంధించి, శని భగవానుడికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? శని భగవానుకి సంబంధించి మంత్రం ఉంటుందండి, మంత్రం మనకి పుస్తకంలో ఉంటుంది మంత్రం. అది గనక ప్రతి శనివారం పొద్దున్నే చెయ్యండి, చాంట్ చెయ్యండి, చాలా మంచిది. శని భగవానుకి సంబంధించి రకరకాల మంత్రాలు ఉంటాయి కదా, మీరు ఏ మంత్రం గురించి చెప్తున్నారు? నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, ఈ మంత్రాన్ని జనరల్ గా ఇది అందరికి తెలుసు, అందరికీ తెలిసిందే అండి ఇది.
రైట్. సో శనివారం ఈ మంత్రం ఖచ్చితంగా చేసుకో, చేస్తే మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఎన్నిసార్లు చదవమంటారండి? 8 times చేయాలండి. జస్ట్ 8 times? 8 times. ఓకే, అంతే అంతే. చాలా చక్కటి మంత్రం, చక్కగా ఇది 8 times అంటే చాలా అలా అయిపోతుంది. అంతే, అయితే రోజు కూడా చదువుకోవచ్చు. రోజు కూడా చదువు, పెద్ద టైం కూడా పట్టదు. ఎగ్జాక్ట్, చాలా సింపుల్ ఇది. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ అండి. సో అలాగే ఏ రోజు స్టార్ట్ చేయమంటారు ఈ మంత్రం చదవడానికి? శనివారమే అండి. శనివారం. అయితే కొంతమంది పేరెంట్స్ మనకు కాల్ చేస్తూ ఉంటారండి, మా పిల్లలకి జాబ్ ఏంటో రావట్లేదు, సెటిల్మెంట్ లేదు వాళ్ళకి అన్నప్పుడు. వాళ్ళకేమో మరి వాళ్ళ పిల్లల్ని ఇలా ఇలా చేసుకోండి అమ్మా అని రెమెడీస్ ఒకవేళ చెప్తే కూడా లేదండి, వాళ్ళకి నమ్మకం లేదండి అని అంటూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో పిల్లల కోసం తల్లులు చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చండి, ఖచ్చితంగా చేయ, వాళ్ళ పేరుతోటి వీళ్ళు చేయొచ్చు, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వాళ్ళు అలా చేసినా వాళ్ళకే, అది కూడా వాళ్ళ పిల్లలకే వెళ్తుంది, సో అదేం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా వాళ్లే చేయాలి, రెమెడీస్ అని ఎక్కడ లేదు. తల్లిదండ్రులు చేయొచ్చు. అలాగే చాలా మంది నా క్లయింట్స్ కాల్ చేస్తుంటారండి, మా పిల్లలు ఫారెన్ కి వెళ్ళారండి, సో వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉంది, కానీ ఆ జాబ్ నుంచి ఆ జాబ్ పోవడము లేకపోతే ఏదో ఇష్యూ వచ్చింది అక్కడ వాళ్ళకి, ఇమ్మీడియట్ గా జాబ్ రావాలి. ఒకవేళ కనుక ఇమ్మీడియట్ గా జాబ్ రాకపోతే వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చేయాల్సిన పరిస్థితులు వస్తాయి వాళ్ళకి. సో ఆ టైంలో మేము ఎలాంటి రెమెడీ చేయాలండి వాళ్ళకి? ఎట్లా వాళ్ళ జాబ్ సెటిల్మెంట్ రావాలి, మళ్ళీ కొత్త జాబ్ తొందరగా రావాలంటే మేము ఏం చేయాలి అని చాలా మంది పేరెంట్స్ నన్ను అడుగుతుంటారు. సో దానికి ఒక రెమెడీ ఉందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బియ్యం ఉంటాయి కదండి, అవునండి, బియ్యము, వాళ్ళ పిల్లలది వాళ్ళ వెయిట్ ఎంత ఉంటారో, అంటే వాళ్ళ బరువు ఎంత ఉంటుందో అంత బియ్యం దానం ఇవ్వాలి. ఈ దానం కూడా శివాలయంలో ఇస్తే చాలా మంచిది, అక్కడ ఉన్న అర్చకులకి, అర్చకులకి ఇస్తే చాలా మంచిది. ఒకవేళ కనుక వాళ్ళ పిల్లలకి అక్కడ కుదరకపోయినా, వాళ్ళు చెయ్యలేరు రెమెడీస్, చేయకపోతే తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ ఇండియాలో చేసుకోవచ్చు. ఆ పిల్లవాడు ఒక 50 kgs ఉంటే 50 kgs బియ్యం దానం చేయాలి. బాగుంది రెమెడీ, ఖచ్చితంగా. అంటే ఇది చాలా మంది నా క్లయింట్స్ చెప్పాను, వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళకి రిజల్ట్స్ కూడా వచ్చాయి. రైట్. ఫారెన్ లో ఒకవేళ జాబ్ రావాలి, ఇక్కడే ఉన్నారు, చాలా మంది కల ఉంటుంది ఫారెన్ వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి, ఆన్ సైట్ వెళ్ళాలి అని చెప్పి కూడా అనుకుంటారు. అందరికి ఛాన్సులు వస్తే నాకు రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుందా? చేయొచ్చు. ఒక్కసారి అది ఒకసారి ఏ రోజు చేయమంటారు? మండే రోజు అయితే బెటర్ అండి, శివాలయానికి సోమవారం అయితే మంచిది, సోమవారం చేస్తే ఎక్కువ అయితే శివాలయానికి అయితేనే బెటర్. అంటే వేరే టెంపుల్స్ లో కాకుండా శివాలయంలో అర్చకులకి ఇస్తేనే రిజల్ట్ అనేది మనకి చాలా పాజిటివ్ గా ఉంటుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ రెమెడీస్, ఒక 2-3 రెమెడీస్ చెప్పారు. డెఫినెట్ గా ఇవన్నీ ఫాలో చేసి చాలా ఈజీ కూడా, పెద్దగా కష్టపడిపోయి పెద్దగా టైం వెచ్చించేసి యాక్చువల్గా కరెక్ట్ ఇంపాక్ట్ చూపించాలి అంటే మన శ్రద్ధ కూడా ఇంపార్టెంట్, అదైతే మెయిన్, శ్రద్ధగా చేయాలి. ఇక్కడ కెరీర్ కాబట్టి డెఫినెట్ గా ఆ శ్రద్ధ వచ్చేస్తుందిలేండి, ఇబ్బంది లేదు, శ్రద్ధ ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఖచ్చితంగా ఈ రెమెడీస్ ని ఫాలో చేసుకుని వాళ్ళకి కెరియర్ కి సంబంధించి డెవలప్మెంట్ చాలా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.